హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ బిగ్ ఛానల్ నేను విజయ్ కుమార్ ఘంటా ఈరోజు మనం డ్రీమ్ బిగ్ ఛానల్లో సిరామిక్ ఇంజనీరింగ్ కోర్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ సిరామిక్ ఇంజనీరింగ్ అనేది మనం చాలా తక్కువగా వింటాం ఎందుకంటే మన ఇండియాలో చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఈ కోర్స్ అవైలబిలిటీ ఉంది అయితే రాబోయే సంవత్సరాల్లో ఈ సిరామిక్ ఇంజనీరింగ్ కూడా డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆప్టిక్ ఫైబర్ లైన్స్ మనం వింటున్నాం ఈ ఆప్టిక్ ఫైబర్ లైన్స్ అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ ముఖ్యంగా డెంటిస్ట్రీలో ఈ సిరామిక్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా పలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో కూడా సిరామిక్ ఇంజనీర్ రోల్ అనేది ఉంటుంది సిరామిక్ ఇంజనీర్ ఏంటంటే ముఖ్యంగా ప్రొడక్షనే కాకుండా రీసెర్చ్ అంటే ప్రొడక్ట్ తయారు చేయడానికి అవసరమైనటువంటి రీసెర్చ్ చేస్తారు ఇట్లా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా వాళ్ళ రోల్ ఉంటుంది అయితే ఈ సిరామిక్ ఇంజనీరింగ్ చదివిన వాడికి ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది నేను ముందు చెప్తాను దానివల్ల ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అసలు సిరామిక్ ఇంజనీరింగ్ ఏమిటి అనేది ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఏరోస్పేస్ ఏరోస్పేస్లో ఈ సిరామిక్ ఇంజనీర్ రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రిఫైనరీస్లోను ఇండస్ట్రియల్ అండ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిసిటీ అక్కడ కూడా సిరామిక్ ఇంజనీర్ రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా సిరామిక్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిరామిక్ వేర్ అనే కాకుండా పలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కూడాను ఈ సిరామిక్ ఇంజనీర్ రోల్ ఉంటుందన్నమాట ఇతర అంటే వివిధ రకాల ఇంజిన్ కాంపొనెంట్సు ఎనామిల్లు తర్వాత శానిటరీ వేరు కిచెన్ వేరు తర్వాత గ్లాస్ వేర్ బల్బ్స్ ఇలా పలు రకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో సిరామిక్ ఇంజనీర్ రోల్ అనేది ఉంటుంది అయితే ఎక్కడ చదవాలి సిరామిక్ ఇంజనీరింగ్ అంటే జేఈఈ ద్వారా అడ్మిషన్ ఇచ్చేటువంటి సంస్థలు మన కంట్రీలో కేవలం రెండే ఉన్నాయి ఏమిటది ఒకటి ఐఐటి బిహెచ్ బిహెచ్ వారణాసిలో ఉన్నటువంటి ఐఐటిలో బీటెక్ సిరామిక్ ఇంజనీరే కాకుండా పిహెచ్డీ వరకు కూడా అక్కడ మనం చదువుకోవచ్చు మామూలుగా బీటెక్ సిరామిక్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సు అక్కడ ఇంకోటి ఏంటంటే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఉన్నది అంటే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏంటంటే బీటెక్ ఎంటెక్ డిగ్రీ ఇస్తారు కాబట్టి మనకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో కనుక జాయిన్ అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో మనకి బీటెక్ ఎంటెక్ ఇన్ సిరామిక్ ఇంజనీరింగ్ అనేది వస్తుంది ఆ డిగ్రీ వస్తుంది ఇక్కడ పీహెచ్డీ వరకు కూడా ఆపర్చునిటీ ఉంటుంది పీహెచ్లో అయితే ఇక్కడ స్పెషలైజేషన్స్ ఏమున్నాయి ఈ స్పెషలైజేషన్స్ తెలుసుకుంటే కూడా మనం సిరామిక్ ఇంజనీర్ రోల్ అనేది ఇంకొంచెం బాగా అర్థమవుతుంది ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ బిహెచ్లో అంటే గ్లాస్ సిరామిక్స్ గ్లాస్ అండ్ గ్లాసు సిరామిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సిరామిక్స్ తర్వాత సిరామిక్స్ అండ్ సిమెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ బిల్డింగ్ టెక్నాలజీస్ అనమాట అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మెటీరియల్స్లో వాడేటువంటి వాటిల్లో సిమెంట్ అండ్ అడ్వాన్స్డ్ బిల్డింగ్ మెటీరియల్స్ బయోగ్లాస్ సిరామిక్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోబోటిక్స్లో కూడా స్పెషలైజేషన్ అనేది ఉన్నది సిరామిక్ ఇంజనీరింగ్లో ఇది కాకుండా మరి జేఈ ద్వారా అడ్మిషన్ ఇచ్చేటువంటి మరో ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఎన్ఐటి రూర్కెలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి రూర్కెలాలో కూడా బీటెక్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్తో పాటుగా ఇక్కడ కూడా డ్యూవెల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉన్నది అంటే ఎంటీక్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము సో దీనివల్ల ఏంటి మనకి ఫైవ్ ఇయర్స్లో బీటెక్ ఎంటెక్ డిగ్రీ వస్తుంది సిరామిక్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ సిరామిక్స్ టూ స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇది రూర్కెలాలో ఇది కాకుండా మనకి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో కూడా బీటెక్ సిరామిక్ ఇంజనీరింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్సు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఇది కాకుండా అన్నా యూనివర్సిటీ చెన్నైలో కూడా ఇక్కడ బీటెక్ ఎంటెక్ ఈ రెండు కోర్సులు కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇది కాకుండా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సిరామిక్ టెక్నాలజీ అనేది కోల్కట్టాలో ఉన్నది ఇక్కడ బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ కోర్సులు కూడా ఉన్నాయి అలాగే రాజస్థాన్లో రెండు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి రాజస్థాన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేది కోటాలో ఉన్నది ఇది కాకుండా బికనేర్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని బెకనేర్లో ఈ రాజస్థాన్లో ఈ రెండు ఇన్స్టిట్యూట్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఈ సిరామిక్ ఇంజనీరింగ్కి ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మన స్టేట్లో సరే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నది ఇది కాకుండా ఏంటంటే గూడూరులో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ ఉంది గూడూరులో పాలిటెక్నిక్ ఇన్ సిరామిక్ ఇంజనీరింగ్ అనేది అంటే మనకి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్సు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్సు ఉంటుంది అక్కడ త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి లేదు మనం అక్కడ చేసిన తర్వాత లేటర్ ఎంట్రీ కోసం కూడా మనం ప్రయత్నం చేయొచ్చు కాబట్టి సిరామిక్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇటు జేఈ ద్వారా కానీ ఎంసెట్ ద్వారా కానీ లేదు రాజస్థాన్ తమిళనాడులో అయితే మరి అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా అడ్మిషన్ పొందొచ్చు మరలా వచ్చేవారం మరో కోర్స్తో మేము ముందుకు వస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ డ్రీమ్ బిగ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇట్ లైక్ ఇట్ షేర్ ఇట్ టు అవర్ ఫ్రెండ్స్ కామెంట్ ఇట్ విష్యూ ఆల్ ది బెస్ట్